టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ కి ముహూర్తం కుదిరింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాల మీదకి ఎక్కనుంది. నవంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీదకు వచ్చేందుకు ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక తాను డిసెంబర్లో జాయిన్ అవుతానని చరణ్ కూడా మాట ఇచ్చేశాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా అక్టోబర్లో విడుదల కానుంది. కానీ ప్రమోషన్లు చూసుకుని స్వల్ప విరామం తీసుకుని నవంబర్ నుంచి కొత్త ప్రాజెక్ట్ మీదకి వస్తానని రాజమౌళితో ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. అలాగే చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అది సంక్రాంతికి విడుదల కానుంది. కానీ ఇప్పటికే టాకీ అంతా దాదాపు పూర్తి చేశారు. సినిమాలో కీలకమైన ఎమోషనల్ సీన్లు మాత్రం పక్కన పెట్టి వేరుగా షెడ్యూల్ చేస్తున్నారు. ఈ సీన్లు పాటలు అన్నీ నవంబర్కు పూర్తయిపోతాయి. డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించనున్నారు. ఆ సమయంలో చరణ్ ఖాళీగానే ఉంటాడు. అందువలన ఆయన డిసెంబర్ నుంచి రాజమౌళి చిత్ర షూటింగ్కి హాజరు కానున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో పనులు మొదలయ్యాయి. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆర్ఎఫ్సీలో షూటింగ్ ఉండొచ్చని తెలుస్తుంది. ఎన్టీఆర్ బాక్సర్గా చరణ్ హార్స్ రైడర్గా కనిపించనున్నారని భావిస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కాస్త గట్టిగానే ఉంటాయని తెలుస్తుంది. ఇక అక్టోబర్లోపే హీరోయిన్లు ఇతర నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు.